ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా సింహరాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. పూర్వజన్మ సుకృతంతో ఈ రాశి వారి జీవితంలో గోల్డెన్ టైం ప్రారంభం కాబోతోంది. జూన్ 25 తర్వాత వీరి జీవితంలో 3 అతిపెద్ద శుభవార్తలు జరగనున్నాయి. జాక్పాట్ కొట్టబోతున్నారు. వీరి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఊహించని రీతిలో అదృష్టం వీరిని అందరాన్ని ఎక్కించబోతోంది. జూన్ 25 తర్వాత వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది. అయితే పూర్వజన్మ సుకృతంతో ఈ రాశి వారి జీవితంలో జూన్ 25 తర్వాత జరిగే 3 అతిపెద్ద శుభవార్తలు ఏమిటి? వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు? అలాగే ఈ రాశి వారి జీవితంలో మరిన్ని శుభయోగాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారు కార్య సాధకులు. ఏదైనా పనిని తలపెట్టినప్పుడు అది పూర్తయ్యే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తల్లిదండ్రులను గౌరవిస్తారు. అలాగే కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యతనిస్తారు. వీరికి సహనం ఎక్కువగా ఉంటుంది. ఎంతటి కార్యాలైనా ఓర్పుగా సహనంతో పూర్తి చేస్తారు. చేపట్టిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు. పూర్వజన్మ సుకృతంతో ఈ రాశి వారి జీవితంలో జూన్ 25 తర్వాత జరగబోయేది ఏమిటి? అలాగే ఈ సమయంలో వీరి జీవితంలో జరగనున్న 3 అతిపెద్ద శుభవార్తలు ఏమిటి? అదేవిధంగా ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే జూన్ 25 తర్వాత వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది. పూర్వజన్మ సుకృతంతో గోల్డెన్ టైం ప్రారంభం కాబోతోంది. ఈ సమయంలో వీరు అన్నింటా విజయాన్ని సాధిస్తారు. చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారు. వీరు చేసే మంచి పనులతో కీర్తి ప్రతిష్టలు అందలాన్నే అంటుతాయి. ఇక వీరికి తిరిగే ఉండదు. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో జరగనున్న 3 అతిపెద్ద శుభవార్తలు ఏమిటంటే, వీరికి వృత్తిపరంగా ఈ సమయం అనుకూలంగా ఉంది. చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మంచి సానుకూల మార్పులు జరుగుతాయి. ఊహించిన రీతిలో అద్భుతమైన ఫలితాలని పొందుతారు. అలాగే చేతి వృత్తుల వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కార్మికులకు, వ్యవసాయ ధరలకు చాలా బాగుంటుంది. పనిభారం ఉన్నప్పటికీ ఆశించిన రాబడి ఉంటుంది. ఈ సమయంలో వీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ వృత్తిపరంగా బాగా రాణిస్తారు. అలాగే ఉద్యోగస్తులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మంచి పురోగతిని సాధిస్తారు. అలాగే ఎప్పటి నుంచో ఎవరైతే ఉద్యోగంలో పదోన్నతుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఖచ్చితంగా ఈ సమయంలో ప్రమోషన్లు లభిస్తాయి. అలాగే ఇంక్రిమెంట్లు కూడా లభించే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో చేస్తున్నటువంటి ఉద్యోగాల నుండి కొత్త ఉద్యోగాలు మారాలి అని చేసే ప్రయత్నాలు అంతగా సఫలం కావు. కాబట్టి చేస్తున్నటువంటి ఉద్యోగంలో మంచి పురోగతిని ఏ విధంగా సాధించాలి అనే దిశగా ముందుకు వెళ్లడం మంచిది. అలాగే ఈ సమయంలో ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలను స్వీకరిస్తారు. పై అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అలాగే ఎవరైతే ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. వీరు ఆశించినటువంటి మీ అర్హతలకు తగినటువంటి ఉద్యోగాన్ని పొందనున్నారు. వీరికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయం వీరికి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే అధిక మొత్తంలో పెట్టుబడుల విషయంలో మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది. అలాగే భాగస్వామ్య వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరు వ్యాపారాలను విస్తరించడానికి నూతన మార్గాలను అన్వేషిస్తారు. అలాగే ఇప్పటి వరకు వ్యాపారపరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. పెట్టుబడికి ఎటువంటి లోటు ఉండదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు అధికంగా వస్తాయి. అలాగే ఈ సమయంలో ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా విదేశీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఈ రాశి వారి జీవితంలో జరగబోతున్న 2వ అతిపెద్ద శుభవార్త ఏమిటంటే, వీరికి కుటుంబ పరంగా ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో, బంధువులతోనూ ఆహ్లాదంగా గడుపుతారు. అలాగే ఈ సమయంలో స్నేహితుల వల్ల ఊహించని రీతిలో ఆదాయ మార్గాలని పొందగలుగుతారు. ముఖ్యంగా ఎవరైతే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నారో వారికి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే ఈ రాశి వారికి ప్రేమ వివాహాలు కలిసి వస్తాయి. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడంతో వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇక వీరి వివాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉంటుంది. అలాగే వీరి జీవిత భాగస్వామి వీరికి అన్ని విషయాల్లోనూ అండగా ఉంటుంది. ఈ సమయంలో సంతాన పరంగా శుభవార్తలను వింటారు.
అలాగే ఈ రాశి వారి జీవితంలో జరగబోతున్న మూడో అతిపెద్ద శుభవార్త ఏంటంటే, ఈ సమయంలో వీరికి విద్యాపరంగా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలని సాధించగలుగుతారు. ముఖ్యంగా ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొంటున్నారో వారు ఆశించిన ఫలితాలని పొందగలుగుతారు. అలాగే విద్యార్థులు పాల్గొనే ఇంటర్వ్యూలు సఫలమవుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయం చాలా విలువైనది. వారి యొక్క భవిష్యత్తును అభివృద్ధి చేసుకోవడానికి ఈ సమయంలో వారు చేసే నిర్ణయాలు వారి జీవితాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయి. అలాగే ఈ సమయంలో ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే రాజకీయ నాయకులకు సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే అనవసరమైన వివాదాలు తలదూర్చడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసరపు వివాదాలకు దూరంగా ఉండండి. అలాగే కళారంగంలో ఉన్నవారు నూతన అవకాశాలని పొందగలుగుతారు. క్రీడాకారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విజయం బాటగా అడుగులు ముందుకు వేస్తారు. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల అంతగా ఇబ్బంది ఉండదు. కానీ రక్తం, ఉదరం, తలకు సంబంధించిన సమస్యలు చిన్న చిన్నవి తరచుగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావం వీరిపై అధికంగా ఉంటుంది. కాబట్టి త్రాగే నీరు, తినే ఆహారంలో జాగ్రత్త వహించడం మంచిది. ముఖ్యంగా ప్రతిరోజు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం, ఆరోగ్య నియమాలను పాటించడం చాలా అవసరం. అలాగే వీలైతే ప్రతినిత్యం వ్యాయామం చేయడం, మెడిటేషన్ చేయడం వల్ల జీవితంలో వచ్చే అనారోగ్య సమస్యల నుండి తప్పించుకోగలుగుతారు. అలాగే వీరికి ఆర్థికంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. గతంలో చేసినటువంటి రుణాలన్నీ తీర్చగలుగుతారు. అలాగే ఈ సమయంలో వీరు నూతన వాహనాలను, స్థలాలను కొనడానికి ప్రయత్నిస్తారు. అలాగే భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు వీరి భవిష్యత్తుకు ఎంతగానో తోడ్పడతాయి. కాబట్టి ఈ సమయంలో వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అన్నింటినీ కూడా ఆచితూచి తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో వీరు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటే ఇక వీరికి తిరిగే ఉండదు. అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. సింహరాశి వారి జీవితంలో మరిన్ని శుభయోగాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి. అలాగే ప్రతినిత్యం ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానునికి నమస్కారాలు చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది. గురువారం రోజున దత్తాత్రేయుని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా వీరి జీవితంలో ఎన్నో శుభయోగాలని పొందగలుగుతారు. ఈ రాశి వారి జీవితంలో గ్రహదోషాలను తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి రాగి చెంబుతో నీళ్లను తీసుకుని రావి చెట్టుకు పోసి అక్కడే కూర్చొని రవి కుజ దోష నివారణ మంత్రాలు జపించాలి. అలాగే శుక్రవారం రోజున దుర్గామాత దర్శించుకొని పసుపు రంగులో ఉన్నటువంటి ప్రసాదం, మిఠాయి కానీ, శనగలు కానీ, పప్పులు కానీ పంచిపెట్టాలి. గోమాతకు అరటి పండ్లను తినిపించాలి. పేదవారికి, లేని వారికి అన్నదానం, వస్త్రదానం చేయాలి. వీలైనంత వరకు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా జీవితంలో ఉన్నటువంటి గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితం అద్భుతంగా ఉంటుంది. సో చూసారు కదండి, పూర్వజన్మ సుకృతంతో ఈ రాశి వారి జీవితంలో జరగనున్న మూడు అతిపెద్ద శుభవార్తలు ఏమిటి, అలాగే వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని శుభయోగాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సింహరాశి వారు ఉంటే ఈ వీడియోని వారితో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.